విశాఖ జిల్లా ఏజెన్సీ హుకుంపేట మండలం భీమవరం పంచాయతీలో టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు సివేరు దొన్నుదల పర్యటించారు. అనంతరం భీమవరం పంచాయతీ చెట్టంపాడు గ్రామ మహిళలతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నా పేరు మోళకొండమ్మ. అమ్మ, ఇప్పుడు జగన్ పరిపాలన బాగుందా లేకపోతే మన తెలుగుదేశం ఉన్నప్పుడు బాగుంది జరిగిందమ్మా? జగన్ పరిపాలన ఎలాగుందమ్మా? మరి తెలుగుదేశం పరిపాలన బాగానే ఉండేది. బాగానే ఉండేది అప్పుడులోనికి మనకి ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు ఉండేది కదా. చంద్రబాబు ఉన్నప్పుడు మాకి మహిళలు డోక్రా మహిళలు ఏదేంటి 11 మండలాలు డోక్రా మహిళలకి మా అక్కలు మా చెల్లెళ్ళు అనుకుంటా పసుపుకలు పసుపుకలు వేసినప్పుడు ఆ పసుపుకలు మేము అందరు తీసుకుంటే 2 లక్షలు 3 లక్షలు వేసే 3 లక్షలకి మరి అప్పు ఉన్న వాడికి మాపిడే అప్పు లేని వాడు తీసుకున్నాడు. అప్పు ఉన్న వాడు కొమ్మ మాపిడే 5 అప్పు లేని వాడు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మరి అలాగా ఇప్పుడు సంక్రాంతి కానుక వచ్చింది. సంక్రాంతి కానుక వచ్చినప్పుడు సంక్రాంతి కానుక మాకి చంద్రబాబు నాయుడు బెల్లము నూనె పప్పు అదేదేదో వగేరే వగేరే ఇచ్చాడు. 9 రకాలు ఇచ్చాడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు కూడా అది మా సంక్రాంతి పండగకి ఓ పప్పు లాంటి కొన్నాము. అన్ని పప్పాలు గిప్పాలు అన్ని చేసుకున్నాం. బెల్లము పిండి దంచి అంతా దంచి మరి పప్పలు వండుకున్నాం. పప్పలు నూనె కూడా ఇచ్చారు కదా. పప్పలు వండుకొని అంత జాగ్రత్త మేము మా పండగని చాలా సంక్రాంతి పండుగ జాగ్రత్త చేసుకున్నాం. జాగ్రత్తలు 3 రోజులు పండగ కదా. 3 రోజులు పండగ ముచ్చడిగా చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏది జగన్ వచ్చి ఏది ఇచ్చాడు కానుక లేదు. ఈ డోక్రా మహిళలకి పసుపుకం లేదు. రసానికి 2 లక్షల డబ్బులు లేదు. 2 లక్షలు అప్పుడు చంద్రబాబు ఇచ్చాడు. 2 లక్షలు ఇచ్చాడు. ఇప్పుడు నేను అప్పుడులోను ఆ రోజుల్లోను నేను తెలుగు ఆఫీసులోను నేను ఒక సెక్రటరీ నేను ఒక ఓపిగా ఉన్నా ఓపిగా ఉన్నాను. ఆ రోజుల్లో ఓపిగా ఉండి మా గ్రామస్తులు చనిపోతారు కదా. చనిపోతే వారికి డబ్బులు నేను చేయించేది ఒక దగ్గరగానే ఒక 20 మంది దగ్గర డబ్బులు చేయించి 2 లక్షలు చేయించి మరి బాబు జగన్ వచ్చి నుంచి ఓటు వెయ్యి ఓటు వెయ్యి అంటే ఓటు వేసిన వాడు కూడా నీ వెయ్యడం లేదని కూడా మా మీద వేసి పెట్టారు. వేసి పెడితే కానీ మేము వేసి ఇవ్వండి కదా దేవుడికి పవన చేసినప్పుడు కూడా వారు నమ్మలేదు. నమ్మ పైన వాడితే భారం అనుకున్నాను. అన్న తర్వాత అప్పుడులోను ఏమైంది అంటే ఇప్పుడు ఈ జగన్ వచ్చినప్పుడు ఉప్పు ఏది పప్పు ఏది ఆ సంక్రాంతి కానికలేది. సంక్రాంతి కానికలు లేదు. సంక్రాంతి కానిక లేదు. మరి ఇప్పుడు ఈ డోక్రా మహిళలకి పసుపు కుంకలు లేదు. ఎక్కడి రోడ్డు లేదు. ఏ రోడ్డు వస్తున్నది? ఈ చిన్న రోడ్లు చిన్న రోడ్డు లేదు. మరి మంచినీళ్ళు ఎక్కడ దొరికినట్టు లేదు. అలాగే మంచినీళ్ళు రోడ్డు లేదు. ఇప్పుడు జగన్ వచ్చి నుంచి ఏది కూడా మాకు అంత రేట్లు పెరిగిపోయాయి. టమాటా పండ్లు కిలో 80 రూపాయలు ఎంత 80 రూపాయలు ఉన్న నూనె బేకాటే 200 అంతే ఎవడు కొని తింటాడు బాబు? మేము రైతులు మాకేం జీతాలా బాతాలా మాకేం వస్తానదా? ఇల్లులకి డబ్బు కట్టుకుంటున్నారా? ఉల్లిపాయలు ఉల్లిపాయలు తెలిసే ఉల్లిపాయలు ధర ఎంత? ఉల్లిపాయలు ధర 80 రూపాయలు కిలో. జగన్ పోవాలి. మరి అదంతా ఇప్పుడు మేమేమైపోవాలి? రైతులు రైతులు ఏమైపోవాలి? ముట్టా గురించి పోవాలి అడుగు పడిపోవాలి. కాబట్టి మనకి ఏదైనా ఇప్పుడు మంచి రకాలుగా మంచి విధాలుగా మనకు అనుకూలంగా వచ్చే ఒక
ప్రభుత్వానికి మనం ఓటు వేసి గెలిపించాలి రైతులు. కానీ ఇలా చెప్తాదనుకోయా మనకి ఏదో మనకి పిల్లల తల్లులకి ఉదరించేదే మనకు కావాలి. కానీ వేరే దానికి వెయ్యకూడదు. మాకే తెలియదు అన్ని ఇచ్చినాడు, బాగా చేసినాడు. ఆ పంచాన్ వాళ్ళు కూడా కొందరికి తీసేస్తా ఉంటే ఐదు ఎకరాలు భూమి ఉండేదంటే తీసేస్తా. ఐదు ఎకరాలు భూమి ఉండేవాడు తీసేస్తే వారేమైపోవాలి? ఐదు ఎకరాల భూమి అంటే వారు కొనుక్కోడాలు ఉంటారు. ఈ జగన్ కొనుక్కోడాలు ఉన్నప్పుడు కొనుక్కోడాలు వారేలా వారాత ఉంటారు. ఆ పరిసరం వస్తా ఉంటే కూడా తీసేసి మరి వారంతేనే వేరే వస్తున్నది. మాకనే సుఖం లేదు. ఏంది ఇప్పుడు అందులో చెప్పితే గనా తొమ్మిది సూత్రాలు అన్నాడు. తొమ్మిది సూత్రాలకి ఏ సూత్రం వస్తున్నాడు? ఎవడన్నాడమ్మా? లేదు తొమ్మిది సూత్రాల్లోని ఏ సూత్రం కూడా అంతే. అమ్మ ఒడి అన్నాడు, సైతన్న అన్నాడు. ఆ సైతన్నమ్మ వాడికి వస్తున్నదో వాడికి లేదో మాకు తెలియదు. ఈ అమ్మఒడి ఎవరికి వస్తున్నదో పిల్లలు ఉన్న వరకు వస్తారు. పిల్లలు ఉన్న వరకు ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ మరి పెన్షన్ అన్నాడు, పెన్షన్ కూడా కొందరికి వస్తున్నది కొందరు. ఇక్కడ రోడ్లు అన్నాడు, రోడ్లు లేదు. ఇక్కడ ఇల్లు అన్నాడు, ఇల్లు లేదు. ఇదంతా మనకి అవసరమా కాదా? మన ఇల్లు రోడ్లంతా అవసరమే, రోడ్ అవసరమే, మంచినీళ్ళు అవసరమే. ఇదంతా కూడా మనకు అవసరమే, అవసరం కాబట్టి. ఈ అవసరాలంతా ఏది జగన్ వచ్చి మనకే అవసరం మనకే ఆనందం లేదు. ఇప్పుడు కర్ణ బియ్యాలు ఇస్తున్నదంటే ఒక్కడి వల్ల అయిపోతుంది. ఏదు కూడా మనకు జరగడం ఇప్పుడు చంద్రబాబు ఆడపిల్లలు ఇస్తానడా? సైతన్యం ఇస్తే ఏ ఎమ్మెల్సీ ఇస్తానో మనకు తెలియదు. ఆ పసుపు గుంకాలు అందరికి డోకరం వెళ్ళాలి కింద ఇస్తే కదా అందరు ఆనందం. కానీ ఎవరికి ఇస్తారంటే పసుపు గుంకాలు ఇచ్చినంత అందరికి ఆనందమే. కానీ ఇప్పుడు ఎక్కువ అందపడుతుంది. రాజ్యం వచ్చింది ఇలా కానేసి మా బాధ. చంద్రబాబు నాయుడు కోసం మళ్ళీ పోర్టం చేద్దాం. చంద్రబాబు నాయుడు సచిన్ వాడికి 2 లక్షలు ఇచ్చారు.